నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలో నిరంజన్ షావళి జాతర వైభవంగా జరుగుతోంది. స్థానికులతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో దర్గా కిటకిట్లాడుతోంది. ప్రతి ఏటా జనవరి మాసంలో కుల మతాలకు అతీతంగా దర్గా జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మొత్తం 7 రోజుల పాటు జాతర నిర్వహిస్తామన్నారు నిర్వాహకులు. మరోవైపు గ్రామ సమీపంలోని నల్లమలలోని ఉమామహేశ్వరానికి భక్తుల తాకిడి పెరిగింది. జాతరకొచ్చే జనం ఉమామహేశ్వరుణ్ణి కూడా దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రజలకు భారతదేశ ప్రజలందరికీ కూడా తెలియపరచడం జరిగింది. దానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యమే ఈ నిరంజన్ షావళి దర్గా, అదే మాదిరిగా ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి గొప్ప పుణ్యక్షేత్రంగా ఈ రంగాపూర్ కొలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివసించే గ్రామంలో నివసించేటువంటి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఈ దేవుణ్ణి విశ్వసించేటువంటి ఆనవాయితీ. మేమంతా కూడా కలిసికట్టుగా ఉండి ఈ ప్రాంతంలో కుల మతాలకు అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం. దానికి నిరంజన్ షావళి గారి ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతూ ఈ ప్రాంత ప్రజలకు మరొకసారి ఈ ఉత్సవాల తరఫున, ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో అన్నీ కాదు, కొన్ని మాత్రము తిరగడానికి, దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. నేను నాగర్ కర్నూలు పార్లమెంటు లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత దాదాపు 3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల్లో కూడా ఎక్కడెక్కడైతే దేవాలయాలు కొన్ని మాత్రమే దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది భక్తి అనేటువంటి భావము, పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ యొక్క సమస్యలను అంటే దేవునికి వారు శతకోటిగా వారు మొక్కుతూ ఏదో మా తొందరగా మా కష్టాలు పోవాలని చెప్పి వాళ్ళు ఈ విధంగా ఏంటంటే ప్రార్థిస్తుంటారు. సామాన్యంగా బీదవాళ్ళు చాలా మట్టుకు ఇటువంటి దేవాలయాలకు వస్తూ ఉంటారు.